కృష్ణ బోర్డు ఈ గురువారం రాత్రి మరోసారి ఆంధ్రప్రదేశ్కు 12.5 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 0.75 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ వీటిని విడుదల చేయాల్సిందిగా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా 8వ తేదీ కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్కు 47 టీఎంసీలు కేటాయించింది. అదేవిధంగా 31 టీఎంసీల వరకు కూడా తెలంగాణకు కేటాయించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో కేవలం 29.81 టీఎంసీలు మాత్రమే, 8వ తేదీన కేటాయించిన నీటిలో 29.81 టీఎంసీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ఇంకా 17.19 టీఎంసీలు వినియోగించుకోలేకపోయాం. తెలంగాణ నీటిని సాగర్ నుంచి విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు దాదాపు 17.19 టీఎంసీలు నీటిని వినియోగించుకోలేకపోయాం. అయితే హక్కుగా బోర్డు కేటాయించినటువంటి నీటిని కూడా వినియోగించుకోలేకపోవడం ఆంధ్రప్రదేశ్ యొక్క అసమర్థత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క మెతక వైఖరి. ఈ అసమర్థతకు మెతక వైఖరికి కూడా ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారి లొంగుబాటు వైఖరి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే 8వ తేదీ కేటాయించినటువంటి నీటినే మనం వాడుకోలేనప్పుడు, మన నీటిని సాధించుకోవడానికి బదులు మరోసారి గురువారం రాత్రి ఆ నీటిలోనే మళ్ళా తెలంగాణ ఆంధ్రకు పునః కేటాయింపులు చేస్తూ ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపైన అవసరమైన ఒత్తిడిని తెచ్చి ఈరోజు కేంద్రం నుంచి సాధించుకోలేకపోతా ఉంది. ఈరోజు కేవలం లెటర్స్ రాసి నామమాత్రంగా ప్రొటెస్ట్ తెలిపి ఆగిపోతా ఉంది తప్ప, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని చంద్రబాబు ప్రభుత్వం కాపాడుకోలేకపోతా ఉంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మొదటిసారి కాదు. ఈరోజు డిండి ప్రాజెక్ట్ సందర్భంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్భంలో కానీ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడానికి అవసరమైనటువంటి రీతిలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడంలో కానీ, అవసరమైనటువంటి ప్రెజర్ని బిల్డప్ చేయడంలో కానీ ఏపీ ప్రభుత్వం అనేటువంటిది దారుణంగా విఫలమవుతూ వస్తూ ఉంది. ఈరోజు కృష్ణా బోర్డు అనేటువంటిది ఏమాత్రం కూడా ఒక నిర్వీర్యమైనటువంటి సంస్థగా ఈరోజు కనిపిస్తూ ఉంది. కృష్ణా బోర్డు అనేటువంటిది కేవలం కేటాయింపులు మాత్రమే చేసి, కేటాయింపుల్ని వాటిని వాడుకునేటువంటి రీతిలో దానిపైన ఏమాత్రం కూడా వాటిని అమలు చేసేటువంటి అధికారం ఈరోజు కృష్ణా బోర్డుకు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు రాష్ట్రం విభజన చెంది ఇన్ని రోజులైనప్పటికీ రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నటువంటి వాటిని కూడా ఈరోజు సాధించుకోలేకపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు నోటిఫై చేయించి కృష్ణా బోర్డు పరిధులు నిర్ణయించి కృష్ణా బోర్డుకు అవసరమైనటువంటి హక్కుల్ని, అధికారాల్ని, వాటిని ఏర్పాటు చేయించడంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ ఉంది. ఈరోజు నీరే ఒక ప్రాణం, నీరే ఒక ఆధారం. అట్లాంటి ప్రాణాన్ని, ఆధారాన్ని ఈరోజు ఆంధ్ర ప్రజలకు దక్కకుండా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు మరీ ఒకసారి సోమవారం రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గవర్నర్ సమక్షంలో ఈరోజు సమావేశం నిర్వహించుకోబోతున్నారు.
29-10 షెడ్యూల్ సంబంధించినటువంటి విభజన చట్టంలో భాగంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆస్తుల్ని, అదేవిధంగా ఈరోజు అప్పులను కానీ వీటన్నింటిని కూడా పంపిణీ చేసుకోవడంలో ఈరోజు తీవ్రమైన జాప్యం జరిగింది. 58% మనకు రావాల్సినటువంటి వాటిని సాధించడంలో ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మెతక వైఖరి అవలంబిస్తూ ఉంది, లొంగుబాటు వైఖరి అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు గారు పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 100 సంస్థలు ఈరోజు కేంద్రం, ఈరోజు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంస్థల్లో వాటాలను సాధించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ, సెక్రటేరియట్ వీటన్నిటిపైన కూడా ఇంకా 10 సంవత్సరాలు మనకు అధికారం ఉన్నప్పటికి కూడా ఈరోజు దాన్ని వదులుకొని ఈరోజు పలాయనం చిత్తగించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి విషయం కూడా రేపు చర్చకు వచ్చినప్పుడు మరి నీటి విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, లేకపోతే ఆస్తుల పంపకాల విషయంలో కానీ, అన్నింటిలో కూడా మెతక వైఖరి, లొంగుబాటు వైఖరి అవలంబిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు సమావేశంలో అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారా అనేటువంటిది ఈరోజు అందరం కూడా అనుమానిస్తూ ఉన్నాం. 800,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి నష్టం తేబోతారో ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటి భయం కూడా ఈరోజు అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఇంత దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితిని ఇటీవల కాలంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో 26 మీటర్లు, 27 మీటర్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సగటున 15 మీటర్లు భూగర్భ జలాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు, కొన్ని ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో ఈరోజు పండ్ల తోటల సంబంధించి ఈరోజు భూగర్భ జలాలు అడగంటిపోవడంతో నీళ్లు లేక సంవత్సరాల తరబడి పెంచుకొని 600,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పండ్ల తోటలు ఎండిపోతూ ఉంటే వాటికి నీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వమేమో రోజు వాస్తవ పరిస్థితిని చెప్పకుండా ఈరోజు జల సంరక్షణ అని, లేకపోతే నీరు చెట్టు అని, నీరు వనం అని ప్రగల్భాలు పలుకుతూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి దానికి పూనుకుంది. ఈరోజు నిజంగా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఇంకుడు గుంతలు అన్నారు, ఫారం పాండ్స్ అన్నారు, నీరు చెట్టు అన్నారు, నీరు వనం అన్నారు. మరి 1,000,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎందుకు సరైనటువంటి ఫలితాలు రావటం లేదు? ఈరోజు భూగర్భ జలాలు అంత దారుణంగా పడిపోవడానికి ఏమిటి కారణం? మరి సైంటిఫిక్ కాదా ఇవన్నీ కూడా? గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి నీరు చెట్టు కానీ, మరో జల సంరక్షణ పథకాలు, ఇవన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నాయి? దీనికి ప్రధానమైనటువంటి కారణం తీవ్రమైనటువంటి అవినీతి. ప్రభుత్వం ఈరోజు ప్రచారం కోసం టార్గెట్స్ నిర్ణయించి చేయిస్తూ ఉంది తప్ప ఫలితాలు సాధించడానికి ఈరోజు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కైంకర్యం అవుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా రాష్ట్రంలో కరువు ఉంది, గిట్టుబాటు ధరలు లేవు, వీటన్నింటిపైన ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. కానీ ప్రభుత్వానికి ఒకే విషయంలో శ్రద్ధ ఉంది, ఈరోజు సీట్లు పెంపకం విషయంలో. ఈరోజు 220 సీట్లు పెంచుకుందామనేటువంటి దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేదానిపైన కానీ, లేకపోతే కరువును నివారించడం పైన కానీ, రైతులను ఆదుకోవడం పైన కానీ, వేటిపైన కూడా ఈ ప్రభుత్వానికి లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఈరోజు ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మోసపూరితమైనటువంటి ప్రచారాన్ని, మభ్యపెట్టేటువంటి మాటల్ని నమ్మకుండా ఈ రాష్ట్ర ప్రజల హక్కులను నిలబెట్టుకోవడం కోసం
రాష్ట్ర ప్రయోజనాలు ముందు తీసుకోవడం కోసం ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించేటువంటి అన్ని శక్తులు కూడా ఈరోజు ప్రభుత్వం నీటి విషయంలో, నిధుల విషయంలో, ఆస్తుల విషయంలో ఏ విధంగా ఫెయిల్ అవుతోందో దీనిపైన అవసరమైనటువంటి ప్రజా ఆందోళనకు అందరం కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది.